చివరకు సెప్టెంబర్ 30న మన ప్రేక్షకులకు ముందుకు రాబోతున్నటువంటి సినిమా నేను కేర్ ఆఫ్ నువ్వు. దానికి సంబంధించినటువంటి డైరెక్టరు, ప్రొడ్యూసరు, విలన్ సగారెడ్డి తుమ్మ గారు, అలాగే కో ప్రొడ్యూసర్ జోసెఫ్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి వివరాలు ఏంటో తెలుసుకుందాం. హలో అండి. నమస్తే. హలో అండి, ఎలా ఉన్నారు? వాట్ అబౌట్ యూ? యా, ఐ యామ్ ఫైన్, గుడ్. యాక్చువల్లీ ఎన్నో కష్టాల తర్వాత ఈ సినిమా రిలీజ్ అవ్వబోతుందని విన్నాం. ఎలా ఫీల్ అవుతున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్? ఐఎమ్ సో ఎక్సైటెడ్ అండి. అంటే యాక్చువల్లీ అంటే ఒక భయంకరమైన ఓ అని కాదు, ఐ ఫీల్ గుడ్ ఎందుకంటే ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఒక 3-4 ఇయర్స్ నుంచి ఐ బీన్ స్ట్రగ్లింగ్. ఇది అంటే మీకు ఎంతవరకు ఈ సినిమా గురించి ఐడియా ఉందో నాకు తెలియదు. అఫ్ కోర్స్ అన్ఎక్స్పెక్టెడ్ కాంట్రవర్సీ, మిస్అండర్స్టాండింగ్, మిస్కమ్యూనికేషన్ జరిగిన తర్వాత చివరికి ఈ సినిమా జడ్జి గారి సినిమా చూశారు, పోలీసుల సినిమా చూశారు, లాయర్ల సినిమా చూశారు. చూసిన తర్వాత ఈ సినిమా మీద ఉన్న కేసులు మొత్తం తీసేసి సెన్సార్ అయిపోయింది. సో ఐఎమ్ సో గ్లాడ్ దట్ ఈ నెల సెప్టెంబర్ 30వ తారీఖు ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఐఎమ్ సో సూపర్ ఎక్సైటెడ్. ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఇది 1980లో మా పక్కింటికి సంబంధించిన సినిమా అన్నారు. నాకు ఒక డైలాగ్ గుర్తొస్తుంది, ప్రపంచంలో ఎంతో మంది అమ్మాయిలు ఉండక జెసీని ఎందుకు లవ్ చేశారు అన్నట్టు. ప్రపంచంలో ఎన్నో స్టోరీస్ ఉండగా పక్కింటి స్టోరీని ఎందుకు తీసుకున్నారు మీరు? ఎందుకంటే నేను పెరిగిన వాతావరణం, చిన్నప్పుడు జరిగిన ఇన్సిడెంట్లు మన సబ్ కాన్షియస్ మైండ్లోకి ఎక్కువ వెళ్తూ ఉంటాయి. ఓకే, సో ఆ మెమరీస్, అంటే ఇప్పుడు మాది గుంటూరు డిస్టిక్ తాళ్ళ చెరువు. ఓకే, సో ఆ చుట్టూ పరిసర ప్రాంతాల్లో ఒక ఈ సంఘటన జరిగింది 1980స్లో. అది కూడా నేను చూడలేదు, విన్నాను. ఓకే, మా నాయనమ్మ లైక్ కొంతమంది చెప్తే, కానీ ఆ చెప్పేటప్పుడు నాకు అది విన్నప్పుడు భయం వేసింది, ఎందుకంటే అది స్మాల్ కిడ్ కదా. సో ఎప్పుడైనా సరే యూనో అది గుర్తొస్తూ ఉంటుంది. ఇంకా ఆ నాకే అన్నిసార్లు గుర్తొస్తుందంటే ఇక ఆడియన్స్కి ఎలా ఉంటుందని ఆలోచించి దాన్ని చిన్నగా, అంటే జరిగింది జరిగింది కరెక్ట్గా తెలియదు, ఒక ఇన్సిడెంట్ని బేస్ చేసుకుని దెన్ వాటికి సినిమాటిక్ కావాల్సిన కమర్షియల్ హంగులు మొత్తం యాడ్ చేసి దెన్ ద మూవీ ఈజ్ రెడీ ఫర్ నేను కేర్ ఆఫ్ నువ్వు. చూస్తుంటే హీరో లాగా ఉన్నారు, విలన్ గా ఎందుకు చేయాలనిపించింది? అంటే లైక్ ఈ ఇక్కడ సినిమాలో హీరో హీరోయిన్ విలన్ కాదు, క్యారెక్టర్. ఐ ఫాల్ ఇన్ లవ్ విత్ దట్ క్యారెక్టర్. ఎందుకంటే ఆ స్క్రిప్ట్ రాసేటప్పుడు బేసిక్ గా నాకు స్వార్థం కూడా ఒకటి ఉంది. మీకు ఇండస్ట్రీలో లైక్ కొన్ని మెయింటైన్ చేయాలి, లైక్ హీరో కావాలంటే ఇలానే ఉండాలి, దేర్ ఆర్ సమ్ బేసిక్ ఫార్మాలిటీస్. బట్ విలన్ అనుకో, దెర్ ఈస్ మోర్ ఛాన్స్ ఆఫ్ యూనో షోయింగ్ యువర్ యాక్టింగ్ ఎబిలిటీస్ మోర్. ఎక్కువ సినిమాల్లో నీ యొక్క టాలెంట్ చూపించుకునే అవకాశం హీరో కంటే విలన్కి ఎక్కువ ఉంటాయి. మేబీ చివరిలో చచ్చిపోతారు తీసి పక్కన పెట్టండి, బట్ యాజ్ ఎ విలన్ యూ హ్యావ్ ద మోర్ ఎబిలిటీ టు యూనో పర్ఫామ్. ఎందుకంటే హీరో అనుకో దెర్ ఈస్ ఎ లిమిటెడ్, హీరోయిన్ తో బాగుండాలి, ఫ్యామిలీలో గుడ్ బాయ్ అనిపించుకోవాలి, ఇక్కడ ఒకవేళ ఫ్యాన్స్ ఉంటే హర్ట్ చేయకూడదు. విలన్కి అలా కాదు కదా, నీకు ఏది వస్తే యూ కెన్ పర్ఫామ్. ఒక దర్శకుడు, ప్రొడ్యూసర్, విలన్ గా మూడ్ చేయడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి మీకు? అడ్వాంటేజెస్ కంటే కూడా కొన్నిసార్లు డిస్అడ్వాంటేజ్ ఉందని నేను చెప్తాను. ఓకే, నేను కావలసి ఈ సినిమా ప్రొడ్యూస్ చేయలేదు, ప్రొడ్యూస్ చేయాల్సి వచ్చింది యాక్చువల్లీ. ఎందుకంటే యాజ్ ఎ డైరెక్టర్ ఓకే నువ్వు కొన్ని అనుకుంటావు, యాజ్ ఎ ప్రొడ్యూసర్ కొన్ని చేయలేవు. ఎందుకంటే బికాస్ ఆఫ్ యూనో చిన్న సినిమాలకి సో కాల్ లిమిటెడ్ బడ్జెట్ ఉంటుంది కదా. ఓకే, సో ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు ఒక షార్ట్లో నిజంగా చెప్తున్నా, సినిమాలో ఒక ఆంజనేయ స్వామి స్టాచ్యూ ఉంటుంది. యాజ్ ఎ డైరెక్టర్ నాకు కనీసం ఒక 50 ఫీట్ కావాలి. ఓకే, యాజ్ ఎ ప్రొడ్యూసర్కి ఏం చేశాను, ఒక 7 ఫీట్ తీసుకొచ్చి 5 ఫీట్ తీసుకొచ్చేసి కెమెరా క్లోజప్లో పెట్టి చిన్న రివీలింగ్. ఇది కొంచెం డిసడ్వాంటేజ్. అదే ఓన్లీ డైరెక్టర్ అయితే అంటే ప్రొడ్యూసర్ పడే కష్టాలు తెలిసినా కానీ డైరెక్టర్గా కొన్ని యూనో కావాలంటే కావాలంతే. ప్లస్ ఇంకోటి ఏంటంటే, నేను ఇక్కడ డైరెక్టరా ప్రొడ్యూసరా లేదా యాక్టర్ తీసి పక్కన పెడితే ఇట్స్ ఎ సినిమా. ఓకే, సినిమా ఈజ్ ద మోర్ ద కంటెంట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ద హీరో, కంటెంట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఎ ప్రొడ్యూసర్, కంటెంట్ ఈజ్ ద మోర్ ఇంపార్టెంట్ దాన్ ఎ డైరెక్టర్ అండ్ వాట్ ఎవర్. అల్టిమేట్లీ ఇట్ ఈస్ ద సినిమా విచ్ ఈస్ బేస్డ్ ఆన్ ద కంటెంట్. ట్రైలర్ చూస్తే మాత్రం
అన్ని రకాల ఎమోషన్స్ కనిపిస్తున్నాయి, ప్రేమ ద్వేషం కోపం అన్ని కనిపిస్తున్నాయి. ఏముంటుంది మొత్తానికి ఈ సినిమాలో? మీరు ట్రైలర్ చూసినట్టయితే, చూసిన వాళ్ళందరూ యాక్చువల్లీ ఇది ఒక చిన్న సినిమా లాగా లేదు అని జనరల్ చెప్పారు. బడ్జెట్ ప్రకారంగా మాత్రమే ఇది చిన్న సినిమా, ఓవరాల్ ఒక పెద్ద సినిమా కావలసిన అన్ని అంశాలు దీంట్లో ఉన్నాయి. ఇప్పుడు మీరు అన్నట్టు అడిగ క్లైమాక్స్ ఎటుకు నేను రివీల్ చేయలేను కాబట్టి, బట్ ఐ కెన్ సే సంథింగ్. నా కాన్సెప్ట్ ఏంటంటే రిమూవ్ ద క్యాస్ట్ సిస్టమ్ అండ్ రిమూవ్ ద రిజర్వేషన్. కానీ ఈ రిజర్వేషన్ అనే టాపిక్ని కొంతమంది దళిత సోదరులు దాన్ని నేను చెప్పే విధానాన్ని మిస్అండర్స్టాండ్ చేసుకుని అప్పుడు కొంచెం కాంట్రవర్సీ అయింది. ఇప్పుడు సినిమాలో అవి మొత్తం తీసేశారు. ఓపెన్గా చెప్తున్నా, సినిమాలో ఇక రిజర్వేషన్ గురించి ఎక్కువ టాపిక్ ఏమి ఉండదు. బట్ దెర్ ఈస్ ఎ హ్యూజ్ టాపిక్ అబౌట్ క్యాస్ట్. సో ఓవరాల్గా దిస్ ఈజ్ 1980లో జరిగిన కల్ట్ క్లాసిక్ క్యాస్ట్ బేస్డ్ లవ్ స్టోరీ అని చెప్పొచ్చు. హీరో హీరోయిన్ క్యాస్టింగ్ ఎలా జరిగింది? ఎక్కడ కలిసారు, ఎక్కడ తీసుకున్నారు వాళ్ళని మీరు? మామూలుగా జనరల్గా ఏంటంటే ఇప్పుడున్న ప్రజెంట్ బడ్జెట్ తక్కువ ఉన్నప్పుడు అట్లీస్ట్ ఇంకొంచెం డబ్బులు యాడ్ చేసి ఒక నోన్ హీరోని పెట్టుకుంటే మనకు మార్కెటింగ్ ఈజీ అయ్యింది. ఈరోజు యూనో ఇప్పుడు నేను స్ట్రగుల్ అవుతున్నాం కదా, సినిమా ఎన్ని థియేటర్లు వచ్చింది, ఆ తర్వాత చూస్తారా ఓటీటీలో డబ్బులు వస్తాయా రావా, అవన్నీ పక్కకు పోయాయి. కానీ వాట్ ఐ బిలీవ్ ఇస్, నా దగ్గర ఉన్న కాన్సెప్ట్కి కొత్త వాళ్ళు కావాలి. ఎందుకంటే ఆ హీరోయిజం డామినేట్ చేయకూడదు. ఆ హీరోయిన్ అద్భుతమైన యూనో బ్యూటీ, అంటే ఈ సినిమాకి 1980స్లో జనరల్గా ఎవరు పవర్ఫుల్గా ఉంటారు, హీరో పవర్ఫుల్గా ఉంటారా విలన్ పవర్ఫుల్గా ఉంటారా? 19 ఒక జమీందార్ వ్యవస్థలో విలన్ ఆటోమేటిక్గా. మీరు ట్రైలర్లో చూసినట్టయితే హీరో ఓకే సాఫ్ట్గా కొంచెం యూనో ఫాలో అవుతూ, బట్ విలన్ ఇస్ ద మోస్ట్ డేంజరస్ గాయ్. ఈవెన్ యూనో ఇప్పుడు కూడా అంటే లైక్ రోజు రోజుకి క్యాస్టిజం తగ్గుతున్నా కానీ, బట్ స్టిల్ యూనో అప్పుడప్పుడు మనం ఆ మిరియాల కోట సంఘటన, అమృత ప్రణయ్, ఐ ఫీల్ వెరీ బ్యాడ్. ఇంకా ఓపెన్గా చెప్పాలంటే ఒక మోస్ట్ టెరిఫైయింగ్ ఫ్యాక్ట్ ఈస్ దాట్ ఇండియా లీడ్స్ ఇన్ హానర్ కిల్లింగ్ ఇన్ ద వరల్డ్. ప్రతి 4 పరువు హత్యల్లో భారతదేశంలో ఒకటి జరుగుతుంది. సో ఈ సినిమా ఈజ్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ హానర్ కిల్లింగ్ ఇన్ మై స్టైల్. ఇప్పుడు హానర్ కిల్లింగ్ మీద చాలా సినిమాలు వచ్చినాయి ఆల్రెడీ, అది ఉపెన్ కావచ్చు, మరాఠీలో సైరాట్ కావచ్చు, రకరకాలు. కానీ ప్రతి దర్శకుడికి వాళ్ళకు స్టైల్ ఉంటుంది, ప్రతి దర్శకుడు చెప్పే విధానంతో పాటు వాడు అనుకున్న ఇన్బిల్ట్ మెసేజ్ ఒకటి ఉంటుంది. సో ఐ థింక్ ఐఎమ్ సో గ్లాడ్ దాట్ యూనో నేనేంటంటే కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ కాకుండా లోపల అండర్ కరెంట్ మెసేజ్ ఇవ్వాలని యాజ్ అ డైరెక్టర్ నా తాపత్రయం. సో ఐ థింక్ ఐ డిడ్ దాట్. అయితే సినిమా ట్రైలర్ చూస్తుంటే ఒకప్పటి జయం, ఉప్పెన, దొరసాని ఇట్లాంటి ఫ్లాష్ బ్యాక్ కనిపిస్తుంది మాకు సినిమాలో. థ్యాంక్ యూ, అట్లీస్ట్ మీరు ఆ 3 సినిమాలతో పోల్చినందుకు సగం ఇంకా ఐఎమ్ సో ఎక్సైటెడ్ యునో లైక్ ఐఎమ్ హ్యాపీ గ్లాడ్ దట్ యునో నా సినిమాని మీరు ఇంత ఖర్చు పెట్టి ఇంత కష్టపడి మీరే చేసుకుంటూ తీస్తున్నటువంటి ఈ సినిమాకి కొత్త వాళ్ళని తీసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటారు? అంటే ఇందాక చెప్పాను కదా, కంటెంట్ షుడ్ నాట్ కంటెంట్ అనేది ఎప్పుడు హీరో డామినేట్ చేయకూడదు. కథలో ఉన్న కథని హీరో ఎప్పుడు డామినేట్ చేయకూడదు. హీరో షుడ్ సపోర్ట్ ద స్టోరీ. ఇప్పుడు ఒక యాక్టర్ డామినేట్ చేశాడు అనుకోండి కథని, అక్కడ హీరోయిజం ఎలివేట్ అయ్యింది. సో ఇప్పుడు నా సినిమాలో కావాల్సింది ఏంటి, కథని కథలాగే చూడాలి. ఐ డోంట్ వాంట్ యూనో ఎక్స్ట్రా బిల్డప్ షార్ట్స్ ఏది వస్తుంటే అమ్మ ఫైర్ లైక్ ఒక ఇసుక పెట్టేసి పైనుంచి యూనో గాయలు, ఐ డోంట్ వాంట్ దాట్. ఎస్పెషల్లీ ఇప్పుడు మనం ఎంచుకున్న 1980స్లో జరిగిన కథ, అట్లీస్ట్ ఆ ఇన్సిడెంట్ జరిగింది. సో దాన్ని ఎలివేట్ చేయడానికి ఒక రియలిస్టిక్ అప్రోచ్ కావాలి. అందుకని ఈ సినిమాలో హీరో హీరోయిన్లు విలన్ ఈ ముగ్గురు లుక్స్తో సంబంధం లేకుండా, ఓకే, ఎవరైతే కంటెంట్ని డ్రైవ్ చేయగలరో ఆ కథకి న్యాయం చేయగలరో. యాక్చువల్లీ ఐ డోంట్ నో, ఫ్రాంక్గా ఫస్ట్లో నేను వేరే అతను, యాక్చువల్లీ నేను ఒక వేరే వాళ్ళు అనుకున్నాను.
బట్ ఆ స్టోరీ డిస్కషన్ లో యూనో లైక్ అఫ్ కోర్స్ దేవుడి దయవల్ల నేను ఫిల్మ్ మేకింగ్ చేశాను అమెరికాలో. సో ఐ డిడ్ మై ఫిల్మ్ మేకింగ్ అండ్ లర్న్ వాట్ ఈస్ బేసిక్స్ ఆఫ్ అండ్ ఆల్. సో ఐ ఫెల్ట్ ఓకే లెట్ మీ డూ సంథింగ్ అని నేనే చేయాల్సి వచ్చింది. ఇంకా ఐ ఎంజాయ్ యాక్చువల్లీ. సో జోసెఫ్ గారు యు ఆర్ ఫ్రమ్ అమెరికా అని తెలిసింది. సో ట్రైలర్ చూసి కనెక్ట్ అయ్యి వచ్చారంట? డెఫినెట్లీ యునో ఇట్ వాస్ ఇట్ హ్యాడ్ ద పవర్ ఆఫ్ ద ట్రైలర్ ఇట్సెల్ఫ్ హ్యాడ్ దట్ గ్రిప్ యునో అండ్ ఐ వాస్ రియలీ మోటివేటెడ్ టు సీ ది ఎసెన్స్ ఆఫ్ ఇట్ యునో ద టు గెట్ లిటిల్ డీపర్ ఇన్ టు ఇట్. సో వెన్ ఐ ఈవెన్ ద పోస్టర్ ఇట్సెల్ఫ్ నాట్ జస్ట్ దిస్ ట్రైలర్ ద పోస్టర్ ఇట్సెల్ఫ్ హ్యాడ్ సో మచ్ ఆఫ్ మెసేజ్ యునో లైక్ అ గర్ల్ ఈస్ యునో సిటింగ్ అట్ ద వెడ్డింగ్ సెరమనీ యూనో విత్ హర్ యాంక్లెట్ యునో లైక్ అండ్ ద బాయ్ యునో పువర్ బాయ్ ఈస్ హ్యావింగ్ చైన్స్ యునో బౌండ్ విత్ చైన్స్. సో దేర్ ఈస్ సంథింగ్ డెఫినెట్లీ యునో దేర్ ఈస్ సమ్ గుడ్ పార్ట్ ఆఫ్ ఇట్ అండ్ దేర్ ఈస్ డెఫినెట్లీ సంథింగ్ బ్యాడ్ కమింగ్ అప్ యునో అండ్ what is the bad coming up, what is the influence behind it, you know, is it external, internal, you know, or the society itself or the parents, you know, whatever. So I was really interested and I got into more and I slowly, you know, taken away, you know. Controversy debates have been arustunnayi kada ispai nenu inspire ayyaru. I did not go after the controversy. I didn't care for the controversies. Controversies will always be there, you know. People have their own opinion. And we should always support the opinion of the people. But at the same time, what we should be interested in, that we would like to, you know, send a message. Yeah. Sir, if you don't mind. Yes, yes. Controversy will go two type, madam. And naaku telisina controversy will go two type. Oka ammayini nagnanga chupiste, adho controversy. Okay? Kaani mana desamlo nizanni nirbhayanga cheppina gaani controversy. So, nenu aa rendo kovaki chendina vyaktiga, అట్లీస్ట్ అది నిజమో కాదు అట్లీస్ట్ ఆ భ్రమలో అయితే ఉన్నాను లెట్స్ సీ. సో నేను కావలసి కాంట్రవర్ట్ చేయలేదు. నాకేంటి ఇక్కడ వీఆర్ ఇన్ 2022, ఐ వాంట్ ఎవ్రీబడి టు బి సేమ్. నాది ఆ ఇనిషియల్ థాట్. పబ్లిసిటీ కోసం మనం యూనో లైక్ ఛానల్స్కి వెళ్తాం, ఆటలకు వెళ్తాం. అసలు ఆ కాంట్రవర్సీ అది అసలు అన్ఎక్స్పెక్టెడ్ నాకు తెలియని కూడా తిరిగి తెల్లారి నేను అనుకున్నది ఒకటి జరుగుతుందని అమ్మటినే ఐ వెంట్ సమ్ ప్రెస్ మీట్ అరేంజ్ చేసి అందరికి సారీ చెప్పాను. ఎందుకంటే దాని తర్వాత నన్ను చాలామంది టీవీ 9 వాళ్ళు ఫోన్ చేసి చర్చలకు పిలిచారు. నేను రాలేదు కావాల్సి, ఎందుకంటే అప్పుడు నేను ఏం చెప్పినా నమ్మే పరిస్థితులు ఎవరు లేరు. కానీ ఈరోజు ఐ హ్యావ్ ద సినిమా, యూ వాచ్ ద ఫిల్మ్, యూ వాచ్, ఎందుకంటే సెన్సర్ అయిపోయింది, కోర్ట్ ఆర్డర్లు ఉన్నాయి. You watch the cinema, you watch the, you know, nenu in cheppanakkaledu inka the movie will speak. Asli nenu na yokka original thought enti adi aa movie le kanapadindi. I'm sorry, I'm disturbed. No, this is fine. Yeah. This is carry on, you know. Yeah. You definitely have more clear understanding to it. So yes, you know, I mean, for any message there are people who oppose also, there are also people who are in favor, you know. On the whole, we would like to, you know, spread love among people, equality, sense of equality, rather than differences, you know. These words like caste and, you know, all sorts of tribes and, you know, people have created some definitions just to separate from each other. But we are not separated by, for any reason. You know, we are all human beings and the same platform created by God. Yeah, we said that too. క్యాస్ట్ ఫీలింగ్ అనేది ఎక్కువ ఇట్లాంటి ఈక్వాలిటీ ఉండాలి అని అంటారు. సో మరి ఫ్రెండ్షిప్ చేస్తున్నప్పుడు రాని కులము మతము అడ్డు, తర్వాత ఏ రిలేషన్షిప్ అయినా సరే దేంట్లో అయినా స్కూల్స్లో కాలేజ్లో అందరూ కలిసే ఉంటారు. ఎప్పుడు ఎక్కడ లేనిది ఈ ప్రేమ పెళ్లి అనగానే క్యాస్ట్ ఎందుకు హైలైట్ అవుతుంది అంటారు? ద రీజన్ ఈస్ బికాస్ ద ఫ్యామిలీ ఈస్ ఇన్వాల్వ్డ్. That is why, you know, definitely parents also have their own dignity, you know, over the years they have carried some respect. Cinema lo dialogue unta actually ఇద్దరు ప్రేమించుకోవడానికి యూనో కులం అవసరం లేదు, పెళ్లి చేసుకోవడానికి రెండు ఫ్యామిలీలు కలిసి పెళ్లి చేయించుకోవడానికి మాత్రం కులం అవసరం అని. బట్ యునో మై పాయింట్ ఆఫ్ ఈజ్ ఇవన్నీ మనం క్రియేట్ చేసుకునే కదా. యూనో ఒక వెన్ ద యూనివర్స్ వాస్ క్రియేటెడ్, ఈ ప్రపంచం ఎలా పుట్టిందో నాకు తెలియదు, అది బ్రహ్మ కావచ్చు లేదా అల్లా కావచ్చు యేసుప్రభు కావచ్చు వాట్ ఎవర్ హూ క్రియేటెడ్ ఐ డోంట్ నో. డెఫినెట్గా పుట్టినప్పుడు అయితే దెర్ ఇస్ నథింగ్. ఓకే, కొంతమంది స్వార్థల పొరుల వలన, ఓకే,
అంటే ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు నేను స్క్రిప్ట్ సెట్ల గురించి మాట్లాడితే మళ్ళీ ఏదో ఐదులే, కానీ ఇవన్నీ మనిషి క్రియేట్ చేసుకున్నవే. వెదర్ ఇట్ ఈస్ ఎ క్యాస్ట్, వెదర్ ఇట్ ఈస్ ఎ మతం, వెదర్ ఇట్ ఈస్ కొన్ని ట్రెడిషన్లు, ఆట వాళ్ళ టైంలో వాళ్ళు కంఫర్టబుల్గా ఉండటానికి అప్పుడు చేశారు. రెస్పెక్ట్ ద పాస్ట్, కానీ వీఆర్ చేంజింగ్, ద టైమ్ ఈజ్ మూవింగ్. ఓకే, ఒకప్పుడు యూనో ఎస్టీడీ బూతులకే ఫోన్ చేసేవాళ్ళం, లేదు ఐ రెస్పెక్ట్ మై ఎల్డర్స్ అని పోయి ఎస్టీడీ బూతులు పోయి ఫోన్ చేస్తాం, కాదు కదా. యూ గాట్ ద మొబైల్ టెక్నాలజీ, ఆ మొబైల్ని కరెక్ట్గా వాడితే ఇట్స్ సూపర్, దాన్ని నెగిటివ్గా వాడితే దెన్ అగైన్ డేంజర్. ఓకే, సో నా వరకు ఐ ఫీల్ యూనో నాకు తెలిసి నెక్స్ట్ 20 ఇయర్స్లో ఇప్పుడున్న అదో క్యాస్ట్ కూడా మ్యాక్సిమం పోయిద్ది. ఒకవేళ అప్పటికే పోతే అసలు ఇక మనం ఏం చెప్పలేదు. Social media, people have got some awareness, you know, and there is no place, nowhere, no relationship has perfection, you know. There's always some differences, whether you know call it as spiritual differences or caste differences or you know your family differences or you know financial differences, anywhere, you know, the difference will always be there, but there has to be an understanding, you know. So let the two people let go, you know, if they can understand each other, why should we interfere? సో ఇంత కష్టపడి సినిమా తీసిన తర్వాత మొత్తం అంత అయిపోయినాక జస్ట్ ఒక టీజర్ వల్ల కాలాలు మారిన కులాల పంచాయతీ అయితే వదలలేదురా బాబు అని అనిపించిందా మీకు? అంటే ఇప్పుడు ఎన్నో కేసులు కదా, ఒకసారి కాదు, ఎక్కడా కేసు, ఇక్కడా కేసు, ఎక్కడా కేసు కేసు కేసు. అంటే అసలు అంటే మధ్యలో చాలా డిస్టర్బ్ అయ్యాను, కానీ ఓవరాల్గా నాకు మంచి జరిగింది. ఏంటంటే నాకు ఈ న్యాయ వ్యవస్థ మీద ఒక క్లారిటీ వస్తుంది, ఒక పోలీస్ వ్యవస్థ మీద క్లారిటీ వచ్చింది, ప్లస్ మన రాజ్యాంగం మీద లైక్, ఎందుకంటే ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చినప్పుడే దెన్ వీ స్టడీ మోర్ అసలు ఏంటి. ఓకే, నేను అంతకుముందు ఒక సినిమా తీయడానికి ఎంత నాలెడ్జ్ ఉందో అంతవరకు చదువుకున్నా మన క్యాస్ట్ కులం దీని గురించి అసలు ఏంటి బేసిక్స్. కానీ ఎప్పుడైతే ఇది కాంట్రవర్సీ అయిందో ఐ వెంట్ సో డీపర్. ఎంత డీపర్ అంటే ఒక స్క్రిప్ట్ కూడా రాశాను, మై నెక్స్ట్ మూవీస్ నా రాజ్యాంగంలో 10 సూత్రాలు, ద 10 ప్రిన్సిపల్స్ ఆఫ్ మై కింగ్డమ్ ఫిక్స్ చేశాను. అంటే ఇప్పుడు మళ్ళీ దీన్ని కూడా ఏదో ఫేమస్ చేసి కాంట్రవర్సీ చేద్దామని కాదు, జరిగింది చెప్తున్నా. ఈ ప్రాసెస్ లో ఐ డిడ్ దట్, ఆ స్టోరీ ఇంపాక్ట్ అయ్యారు కాబట్టి రాయాలనుకున్నారా లేకపోతే ముందు నుంచే 10 సూత్రాలు? లేదు, లైక్ ఐ లవ్ యునో లైక్ ద 10 కమాండ్మెంట్స్. ఓకే, 10 ఆజ్ఞలు ఉన్నాయి, లైక్ దర్ ఇస్ వన్ మూవీ. కాకపోతే దానికి మన నేటివిటీ టచ్ చేసి ప్రజెంట్ ఏంటి సొల్యూషన్ ఏంటి, అందరూ హ్యాపీగా ఉండాలంటే వాట్ యు ఆర్ సపోజ్ టు చేంజ్, అలా అని డాక్యుమెంటరీ కాదు, ఇట్స్ ఎ కంప్లీట్ కమర్షియల్ ప్యాకేజ్ విత్ ఇన్ బిల్ట్ మెసేజ్ అంతే. ట్రైలర్ లో మీరు అన్నారు కదా చూపించి చూపించినట్టు చెప్పి చెప్పినట్టు, దీని వల్ల ఏమైనా కాంట్రవర్సీ అయింది అనుకుంటున్నారా? అంటే కొంచెం అనుకుంటున్నాను, ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా సరే ఇప్పుడు బీయింగ్ ఏ ఒక క్లవర్ డైరెక్టర్, క్లవర్ ప్రొడ్యూసర్, ట్రైలర్ లో మొత్తం రివీల్ చేయకూడదండి. నేను కూడా అదే చేశాను, ఎందుకంటే మొత్తం ట్రైలర్ లో చూపిస్తే రేపు యూనో ఇంకేమొస్తుంది, థియేటర్లో ఏం చూస్తారు? ప్లస్ ఎక్కడ మిస్అండర్స్టాండింగ్ వచ్చిందంటే ఆ కాంట్రవర్సీ అయింది కూడా విలన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, విలన్ చెప్పే డైలాగులను పట్టుకొని కాంట్రవర్సీ అయింది. కానీ సినిమా అంటే ఓన్లీ విలన్ కాదు కదా, దెర్ ఈజ్ ఏ హీరో, దెర్ ఈజ్ ఏ హీరోయిన్, విలన్, అదర్ సపోర్టింగ్ క్యారెక్టర్. విలన్ ఈ సినిమాలో ద మోస్ట్ పవర్ఫుల్ క్యాండిడేట్ వచ్చేసి విలన్. కానీ డైరెక్టర్ ఎప్పుడు ఒక నెగిటివ్ ఫోర్స్ తో, నెగిటివ్ యొక్క క్యారెక్టర్ తో తన మెసేజ్ చెప్పడెప్పుడు? ఆ నెగిటివ్ ప్రభావం వలన వచ్చే రిజల్టే మన సినిమా మెసేజ్ అంతే కదా. ఇప్పుడు మనం జస్ట్ మంచి అంటే ఎవరికి అర్థం కాదు, ఒక చెడుని పీక్స్ లెవెల్లో తీసుకొచ్చినప్పుడే మంచి వాల్యూ తెలిసిద్ది. ఒక ఒక ముగ్గురు అమ్మాయిలు లేదా అబ్బాయిలు మనల్ని మోసం చేస్తే ఒక మంచి అమ్మాయికి వాల్యూ తెలిసిద్ది, లేదా ఒక మంచి అబ్బాయికి వాల్యూ తెలిసిద్ది, అవునా కదా? ఇది కూడా అంతే, మేబీ 4-5 సీన్లు కొంచెం యూనో అలా ఉంటే విలన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, కానీ దాని రిజల్ట్ ఏంటి? క్లైమాక్స్. వాట్ ఈస్ దట్ క్లైమాక్స్? ఐ నెవర్ రివీల్ అండ్ ఐ వోంట్ రివీల్ నౌ.
ఎందుకంటే ఇది సెప్టెంబర్ 30వ తారీఖు థియేటర్లో వస్తుంది, మీరందరు కంపల్సరీ సినిమా చూడాలి. చిన్న సినిమా కాబట్టి ఫస్ట్ 2 రోజుల్లోనే ఆ టైంలోనే సినిమా చూస్తే ఈ చిన్న సినిమాలు అట్లీస్ట్ కొన్ని రోజులు ఉంటాయి, లేకపోతే యునో ఇట్ కదా. ఇప్పుడు ఫస్ట్ రోజు కనుక సినిమా థియేటర్లో జనాలు లేకపోతే తీసేస్తారు మొహమాటం లేకుండా. ఒకప్పుడు అంటే వేరు, బాగున్నా బాగోపోయినాక 1 వీక్ ఉండేది, ఆ 1 వీక్ తర్వాత మౌత్ టాక్ స్ప్రెడ్ అయ్యేది. ఇప్పుడు మనకు ఆ ఛాన్సీ లేదు. పొద్దున కనుక 10 టిక్కెట్లు కనుక ఉంటే ఇంకా నెక్స్ట్ షో ఉండదు మినిమం. ఈవెన్ దే హ్యావ్ దేర్ ఓన్ రీజన్, దే హ్యావ్ టు మెయింటైన్ థియేటర్స్, దే హ్యావ్ యూనో పార్కింగ్ పాపం రెంట్ తీసుకుని ఉంటారు, యూనో అమ్ముకునే వాళ్ళు లైక్ సమోసాలు. సో మెనీ ఫ్యామిలీస్ ఆర్ యూనో ఇన్వాల్వ్డ్ ఇన్ థియేటర్. ఈవెన్ ఐ కెనాట్ బ్లేమ్ దెమ్. కాకపోతే ఏంటంటే ఈ రూల్స్ చెప్తారండి చాలా మంది, పెద్ద సినిమాలు వచ్చినప్పుడు ఒక చిన్న సినిమాకి ఒక షో ఇవ్వాలని, కానీ ఎవడ ఫాలో కాడు. ఎటు మంచిది. మొన్న 16th సినిమా పోస్ట్ పోన్ కావడానికి కూడా కొన్ని రూల్సే నిజంగా. అంటే కాకపోతే నేను స్టార్ డైరెక్టర్ని కాదు, నా సినిమాలో స్టార్ హీరో లేరు, నాకు నా బ్యానర్ పెద్ద ఫేమస్ ఏం కాదు కాబట్టి నోరు మూసుకొని కూర్చున్నా పర్లేదు, కానీ ఒక టైం వచ్చింది. ఎప్పుడైతే కంటెంట్ ఫిల్మ్స్ డామినేట్ చేస్తాయో, ఓకే, ఎప్పుడైతే ఒక యాక్టర్లు స్టార్ని డామినేట్ చేస్తారో దెన్ ద టైం విల్ స్టార్ట్. కాంట్రవర్సీలు అని ఎక్స్పెక్ట్ చేయలేదు కదా మీరు అసలు ఈ సినిమా. అసలు నాకు కాంట్రవర్స్ ఐ డోంట్ వాంట్ దట్. నాకు నిజంగా పబ్లిసిటీ కావాలనుకుంటే నాకు కథ రాస్తున్నప్పుడు మీరు కులంకి సంబంధించింది కొంచెం అట్లా జాయిన్ చేశారు దాంట్లో, ఇది ఎక్కడైనా కొంచెం డిస్కమ్యూనికేషన్ అవుతుందేమో అని అనిపించిందా మీకు? అండ్ ఓపెన్ గా ఒక క్వశ్చన్ అడగా మిమ్మల్ని, యువర్ నేమ్ ఈజ్ సౌమ్య గారు, మీరు చిన్నప్పటి నుంచి ఒకసారి ఆలోచించండి, ఎన్నిసార్లు మీ కులం గురించి మీ ఫ్రెండ్స్ కానీ లేక నా ఉద్దేశం ఈ సొసైటీలో మాట్లాడుకుని ఉంటారు కదా? అంటే మన నర నరాల్లో ఈ కులం టాపిక్ ఉందండి. ఓకే, ఇప్పుడు నా ఉద్దేశం కూడా అదే, లెట్స్ క్లీన్. నిజంగా మీకు కులపించుందా? సరే అడిగారు కదా, మీరు ట్రైలర్ చూశారు, ఆ ట్రైలర్లో స్టోరీ స్క్రీన్ పే డైరెక్షన్ వచ్చినప్పుడు సాగా రెడ్డి తుమ్మ అని వచ్చింది, రెడ్డి టంగ్ మన కింద పడింది. అంటే నా ఉద్దేశం ఏంటి? ఒకవేళ నాకు నిజంగా కులపించుంటే నా క్యాస్ట్ని హీరోగా పెట్టేవాడిగా, అవునా కాదా? కానీ ఈ సినిమాలో హీరో ఒక బహుజన సమాజానికి చెందిన వ్యక్తి. మళ్ళీ దాంట్లో కూడా రకరణ నేను అడగమాక నేను చెప్పను కూడా, ఎందుకంటే నా అప్పుడు దెన్ నా దెర్ ఈస్ నో మీనింగ్ ఫర్ మై మూవీ. ఇంకోటి అతను బహుజన సమాజానికి చెందిన వ్యక్తి కాబట్టి అతను హీరోని చేయలేదు నేను, ఈ కథకి అతను యాప్ట్. నాకు కాంట్రవర్సీ అయిన తర్వాత తెలిసింది అనమాట, లేకపోతే ఎవడన్నా వినో ఎవరన్నా ఆఫీస్కి వచ్చినప్పుడు యాక్టింగ్ యాజ్ అ డైరెక్టర్ ఐ వాచ్ ది యాక్టింగ్ పర్ఫార్మెన్స్ చూస్తాం, ఆ లుక్స్ చూస్తాం, లేదా బొంబాయి నుంచి హీరోయిన్ వచ్చినప్పుడు ఆడిషన్స్ లేదా ఎక్కడ కానీ ఎవరైనా వచ్చినప్పుడు ఫస్ట్ మీరు క్యాస్ట్ అడిగితే పర్ఫార్మెన్స్ చేయమంటామా? ఒక దర్శకుడికి అయితే పర్ఫార్మెన్స్ కావాలి. జరిగింది అదే. కాకపోతే ఇప్పుడు ఏంటంటే నాకు తెలిసి నా పేరు సాగా రెడ్డి ఉంది కాబట్టి ఇది ఎక్కువ కాంట్రవర్సీ అయిందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే చాలా మంది మిమ్మల్ని అన్నారు కదా రెడ్డి అన రెడ్డి కాబట్టి ఇంకొక కులాన్ని తక్కువ చేయడానికి ఈ సినిమా తీసుకొచ్చారు, చాలా కాంట్రవర్సీ ఇష్యూస్ వచ్చాయి మీ దగ్గర, వాళ్ళకి ఏం చెప్తారు మీరు సమాధానం? 100% గా ఈ సినిమాలో ఏ కులాన్ని ఏ మతాన్ని భారత రాజ్యాంగాన్ని కానీ ఎక్కడ నేను కించపరచలేదు, అది నేను రాసిస్తా. ఇంకా చెప్పాలంటే వీటన్నిటికంటే ఇంకోటి ఏదో ఉంది, అది అలా బతకాలి మనం, అలాంటి వ్యవస్థ మనకు కావాలి అని చెప్పాను ఈ సినిమాలో. సో ఇన్ఫ్యాక్ట్ ఎవరైతే నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకున్నారో వాళ్ళందరూ రేపు సినిమా రిలీజ్ అయ్యి క్లైమాక్స్ చూసిన తర్వాత నన్ను శభాష్ అండ్ చప్పట్లు కొట్టకపోయినా కానీ నా మీద ఏదైతే మిస్అండర్స్టాండింగ్ ఉందో తొలగిపోయింది. ఇంతకీ మీరు ఏంటి పాత్ర ఏంటి మీది సినిమాలో? హీరోయిన్కి బ్రదర్గా చేశారా? బ్రదర్ కావచ్చు, బావ కావచ్చు, అది ఏదైనా సినిమా చూస్తే తెలుస్తుంది అంటారు. సినిమా చూడండి అంటే ఒక క్యాస్ట్ కి అవన్నీ డెఫినెట్ గా, అంటే హీరోయిన్ నేను సేమ్ క్యాస్ట్ సినిమాలో, ఇంకా అక్లు ఇస్తున్నా అంతే.
ఇట్ కెన్ బి ఏ బ్రదర్, ఇట్ కెన్ బి ఏ రిలేటివ్, ఇట్ కెన్ బి ఎనీవన్. ఒకవేళ ఒకవేళ మీరు దర్శకుడు హీరోగా ఎంచుకుంటే కథ ఎలా రాసేవారు? ఒక దర్శకుడిగా హీరోని కథ, ఒకవేళ మీరే హీరో అయితే కథ ఎలా రాసేవారు? అది సేమ్ ఉంటది. నాది ఇంపార్టెంట్ కాదండి, ఇట్ ఈస్ నాట్ మీ విచ్ ఇస్ ఇంపార్టెంట్. ద స్టోరీ ఈజ్ ఇంపార్టెంట్, ద స్క్రీన్ ప్లే ఇస్ ఇంపార్టెంట్, ద కంటెంట్ ఆఫ్ ద ఫిల్మ్ ఈస్ ఇంపార్టెంట్, ద క్లైమాక్స్ ఈస్ ఇంపార్టెంట్, ద బిగిన్, ఎవ్రీథింగ్ ఈస్ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ నాట్ సాగారెడ్డి. సాగారెడ్డి ఇస్ ఓన్లీ ద క్యారెక్టర్. ఒకవేళ రేపు నేను నేను యాక్చువల్లీ ఈ సినిమాకి నేను ఫిట్ కాదండి, యాజ్ ఎ హీరో ఐ డోంట్ ఫిట్. ఐ సీ మై సెల్ఫ్, యూనో ఆ క్యారెక్టర్ కావాల్సింది లోపల నా దగ్గర ఏదిందో నాకే తెలుసు కదా. ప్రతి మనిషికి తెలిసిద్దండి తన యొక్క పాజిటివ్ ఏంటి నెగిటివ్ ఏంటి. అన్ని గుర్తించినప్పుడు దెన్ యాక్చువల్లీ చాలామంది మీరు ఇప్పుడు నన్ను ఆ స్క్రీన్ మీద చూసి ఇప్పుడు బయట గుర్తుపెట్టారు. ఓకే, చాలామంది ఆ క్యారెక్టర్ నేను చేశానంటే ఎవరు నమ్మరు. మెనీ పీపుల్ దే డిడ్ంట్ ఈవెన్ బిలీవ్. సో ఫస్ట్ టైం బిగ్ స్క్రీన్ మీద రాబోతున్నారు, ఎలా అనిపిస్తుంది? సీ యాక్చువల్లీ టెక్నికల్ గా ఇది నాకు రెండో సినిమా. ఓకే, నేను అంతకు ముందు సినిమా చేశాను, బట్ అది యూనో లైక్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ షేర్. ఓకే, బట్ కమర్షియల్ కానీ యూనో నాకేంటంటే కొంచెం ఆర్ట్ ఫిల్మ్స్ అంటే ఇష్టం. కాకపోతే దాని తర్వాత మెచ్యూరిటీ వచ్చింది, మన సినిమా తీసేది యూనో ఫర్ ద పబ్లిక్, యూనో ఫర్ ద యూనో ఇట్స్ నాట్ యూనో వాట్ నాకు కావాల్సిన పోయి థియేటర్లో చూసుకోవచ్చు కదా. వేరే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్కి వెళ్ళాను అనుకోండి, ఐ సీ మెనీ ఫిల్మ్స్. ఐ యాక్చువల్లీ ఐ లవ్ ట్రావెలింగ్ అండ్ వాచింగ్ ది ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ అండ్ నేషనల్ ఫిల్మ్స్ అండ్ లోకల్ ఫిల్మ్స్. బట్ ఈ సినిమా ఏంటంటే, ఇందాక అడిగారు ఒక క్వశ్చన్, దానికి ఇప్పుడు ఆన్సర్ చెప్తున్నా. 1980 దశాబ్దంలో ఒక జమీందారు వ్యవస్థకి ఒక పల్లెటూరులో పాలు అమ్ముకునే ఒక ఫ్యామిలీకి వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఒక బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ క్లాసిక్ లవ్ స్టోరీ, ఒక గోదావరి మీద గోదావరి ఒడ్డున జరిగిన ప్రేమ కథ. కాకపోతే ఇది మెయిన్. ఇక బ్యాక్ ఎండ్ ఒకటి స్టోరీ ఒకటి ఉంటుందిగా, ఫ్రంట్ ఎండ్ ఇస్ ద బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. అసలు నేను చెప్పాలనుకున్న మెసేజ్ అండర్ కరెంట్ నడుస్తూ ఉంటుంది. జోసెఫ్ గారు ఎలా అనిపిస్తుంది వర్కింగ్ విత్? Several reasons, you know, several reasons. One is that we have a common understanding, you know, common principles at the same time. The message, you know, we like to, you know, provide concept-driven messages to the society through cinemas, through films. And also, you know, working with him is that he is very transparent and very visionary. He has good story, compelling stories with him, and I am really motivated. At the same time, these movies are also, you know, from our, from my native area also. I am also from West Godavari originally. Yeah. So these things have really, you know, brought me closer to him. And then he no doubt has a very compelling story. You know, this movie is such a thrill to watch. At the same time, it also takes some message, you know. And then I'm sure after watching this movie, people, if not they can love one another, but at least they will not even hate each other, you know. So that message will definitely, you know, one will think and rethink after watching the movie. So I would definitely encourage everybody to watch this movie on the 30th, and we will be very happy. సో ఒక్క మాటల్లో ఏం చెప్తారు సినిమా గురించి ఆడియన్స్ కి, అసలు ఎందుకు చూడొచ్చు ఈ సినిమా అనే దాని మీద? ఇది జనరల్ క్వశ్చన్ అడుగుతూ ఉంటారు, ఎందుకు 150 రూపాయలు లేదా 100 రూపాయలు థియేటర్లో ఖర్చు పెట్టాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్, ప్రజెంట్ యూత్ కి 1980s బ్యాక్గ్రౌండ్ మీద కొన్ని సినిమాలు చూసినా గానీ ఎవరి డైరెక్టర్ ఆ డైరెక్టర్ వాళ్ళ స్థాయిలో చూపిస్తారు. ఇది కూడా 1980 వాస్తవిక పరిస్థితులు, అప్పట్లో కుల వ్యవస్థ ఎలా ఉండేది అనేది ఒక పాయింట్. ఎందుకంటే ప్రతిరోజు వచ్చే సినిమా కాదు కదా, మెనీ హ్యూజ్ ఎవ్రీడే డైలీ సినిమాస్ చాలా వస్తున్నాయి ప్రేమ కథ, కానీ అప్పట్టు అనేది చాలా తక్కువ వచ్చినాయి. సో తక్కువ వచ్చినందుకు ఒక పాయింట్. ఈ సినిమా మ్యూజిక్ అసలు మన టాపిక్ రాలేదు. ఎన్ఆర్ రఘునాథన్ గారు, అతని సినిమాకి నేషనల్ అవార్డు కూడా వచ్చింది. సో
బ్యూటిఫుల్ యూనో అతను ఫస్ట్ టైం ఈ సినిమా ద్వారా